అందరికి నమస్కారం అండి. మీడియా మిత్రుడు కంటే మీరు నిజంగా నా మిత్రుడు, ఎప్పుడైతే నా ఫ్రెండ్స్. థ్యాంక్స్, లవ్ యూ ఆల్. బాపిరాజు గారు చెప్పినట్టు మీరు లేకపోతే సినిమాలో లేవు, చిన్న సినిమాలు అసలు పట్టించుకుని ఆదో లేరు. మీరే దాన్ని ఎంకరేజ్ చేసి నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్తారు, ఈ సినిమాని కూడా అలాగే తీసుకెళ్ళి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ట్రైలర్ టీజర్ చాలా బాగుంది. రాజేష్ గారు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా సక్సెస్ అయ్యే మీకు డబ్బులు కురిపించాలని మసూద్ గారు రైటర్ కానీ, కిరణ్ గారు హీరో గారు కానీ, మా డైరెక్టర్ గారు రమేష్ నాని కానీ, అండ్ కో డైరెక్టర్ గారు కళ్యాణ్, సూర్య మ్యూజిక్ సార్ మీ పేరు, హరి గారు ఆర్టిస్ట్ గారు, శ్రీ స్వప్న గారు. ఇంకా ఆయన వైట్ షర్ట్ గురించి చెప్పవసలేదు, ఎందుకంటే ఆయన ఇప్పుడు లెజెండ్ ఇండస్ట్రీకి, సురేష్ కొండరెడ్డి గారు. సో స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు అండి, యంగ్ బ్లడ్, యంగ్ జనరేషన్. వీళ్ళందరికీ ఒకటే హోప్, ఒకటే ఎయిమ్ ఏంటంటే వాంట్ టు బి సక్సెస్. దానికోసమే కష్టపడి 24 గంటలు ప్రతి ఒక్కరు ఏదో హోప్తో ఉంటుంది. ఇండస్ట్రీ ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చాక వెనక్కి వెళ్ళలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు పేరు పేరున మీరు సక్సెస్ అవ్వాలి, పెద్ద పెద్ద స్టార్లు అవ్వాలి అని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఎవరు ఏంటి? ఓకే, సో అది సార్ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ఇంకా కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ అమర్దీప్, నేను నీకు పెద్ద ఫ్యాన్ అమర్, ఆనెస్ట్లీ నో సీరియస్లీ నో, చాలా బాగుంటావు, హీరోలా ఉంటావు, ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. నువ్వు చేసే సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా 100% హిట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ మాటలో కాన్ఫిడెన్స్ ఉంది. వాళ్ళు చిన్న సినిమా అంటే చిన్న పెద్ద లేదు సార్, సక్సెస్ మాట్లాడుతుంది. చిన్న సినిమాను మోయడానికి వాళ్ళు అందరూ ఉన్నారు, మీరు 100% సక్సెస్ చేస్తారు. ఇంకా సురేష్ కొండరెడ్డి విషయంకి వస్తే, ఈ సినిమా నేను క్యారెక్టర్ చేస్తానని చెప్పి ఆయన ఫోన్ చేశారు డైరెక్టర్ గారు. నాకు డేట్ లేవని చెప్పాను. డైట్ లేవంటే ఎవడరా నీకు డేట్లు అడిగాడు, ఎస్ నువ్వు లేకపోతే అని చెప్పి సురేష్ కొండరెడ్డి పెట్టుకున్నారంటే. అలా మమ్మల్ని ఆర్టిస్టులు తొక్కేస్తున్నారు ఆయన. బట్ స్టిల్ సంతోషంగా బాధపడుతుంటున్నావు అన్న. లేదన్నా, నువ్వు చెప్పా డైరెక్టర్ రాజేష్ అంటే ఎవడ రాజేష్ అని చెప్పి పెట్టుకున్నారని చెప్పారు. ఇట్స్ ఓకే, ఆల్ ది బెస్ట్, నువ్వు గుర్తుపెట్టుకుంటున్నావు. అండ్ సార్, దాంతో 1000 బద్దాలు మూవీ చేశాను, భీమవరం బుల్లోడ సినిమా చేశాను, రీసెంట్ గా టెనెంట్ అని నెక్స్ట్ మా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ ఉంది, అది నెక్స్ట్ రిలీజ్ అవుతుంది. అందులో నెక్స్ట్ గారు మెయిన్ క్యారెక్టర్. దాన్ని ఒకసారి ఒక ఇన్సిడెంట్ చెప్పాల్సింది ఏంటంటే, లంచ్ బ్రేక్ ఇచ్చారు, అంటే లంచ్ బ్రేక్ ఇవ్వడమే లేట్కి ఇచ్చారు, సమ్మర్ అరౌండ్ 1:30 అలా ఇచ్చారు, హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ అని చెప్పి వెళ్ళిపోమంటే వెంటనే తెలుసు కదా స్కూల్ బ్రేక్, టంగ్ 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 బస్ తీసుకుని వెళ్ళిపోయి కేరళలోకి వెళ్ళిపోయి మొత్తం బట్టలు తీసి పడుకుని అక్కడికి పోయి 4 గంటలు స్లీప్, ఆ ఫీల్ ఉంటాయి కదా. ఆ 2:30-3 o'clock షార్ట్ లైన్ వస్తే వేస్తారు కేరళకి వెళ్ళకుండా, అక్కడే లొకేషన్లో ఉండి డైలాగులు చూసుకుంటుంది అన్నమాట. నేనేంటి అప్పుడే వచ్చేసారంటే నేను వెళ్ళలేదండి లంచ్కి అన్నారు. ఏ బ్రేక్ ఇచ్చారు కదా అంటే ఇక్కడ తిన్నానండి అన్నారు. కేరళకి వెళ్ళొచ్చు కదా అన్నాడు. అంటే లేదండి నాకు డైలాగులు ఉన్నాయి. క్యారవన్కి వెళ్తే ఎవరితో ఫోన్లో మాట్లాడడం, లేదా మిస్డ్ కాల్స్ అటెండ్ చేయడం, మెసేజ్ చూసుకుని రిప్లైలు ఇవ్వడం, లేదా ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి టైం వేస్ట్ అవుతుంది. నేను డైలాగులు ప్రాక్టీస్ చేయాలని చెప్పి ఆ డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండిపోయింది. అంత డెడికేటెడ్ వర్క్ అంటే అంత సిన్సియర్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సీరియస్లీ. అండ్ లాస్ట్ టైం అడిగినప్పుడు కూడా నీకు మెయిన్ లీడ్ నుంచి క్యారెక్టర్ వచ్చావంటే క్యారెక్టర్స్ ఆ హీరో హీరోయిన్లే ఉండవు, మన ఇండస్ట్రీ ఉండడానికి వచ్చాం, చచ్చిపోయేదాకా సినిమాలోనే ఉండాలని చెప్పింది. అంత గొప్ప ఆర్టిస్ట్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్, గాడ్ బ్లెస్. మీరు చెప్పినట్టు మీకు మంచి చేసేట సార్, వీళ్ళందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాపిరాజు గారు ఆయన గురించి చెప్పడం మాకు నాకు బాగా తెలుసు, కానీ ఈయన గ్రేట్ మ్యాన్ చెప్పడానికి సందర్భాలకి అంటే నాకు సీనియర్ కాబట్టి ఆయన గురించి చెప్పేస్తే ఆయనకు లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మాయా టీమ్కి గుడ్ లక్, థ్యాంక్ యూ.